Hi friends, ivala video lo manam money plant ni 100% success tho ela penchukovalo chuddam ee video lo. Namaste, nen Madhvi and welcome to Mad Garden. Money plant dinni Pothos kuda ana antaru. Ee money plant ni manam kottam plants tayar cheskovalante dinni stem cuttings ni matti lo gaani nilallo gaani pettadam dwara kotta plants manam daniki rooting start ayi individual plants kinda grow chesukochu. So ivaal video lo manam ee money plant propagation soil lo kotta mokkalni penchukodam elago chuda plant baaga peragalante dan conditions ela undalante dani soil well drained soil undalante neellu ekkada nilavu undakanna drainage baagundali tarvata dani soil mix aithe manam mona tayar chesukunna last video lo chusam kada 1:1:1 garden soil cocoa peat and manure or compost ఆ రేషియోలో కలుపుకున్న సాయిల్ పర్ఫెక్ట్ సాయిల్. తర్వాత దానికి వాటరింగ్కి వస్తే అది దాని సాయిల్ 2-3 inches పైన డ్రై అయిపోయింది అంటే అది పూర్తిగా డ్రై వెట్గా ఉన్నప్పుడు పోయక్కర్లేదు నీళ్ళు. డ్రై అయినాక సాయిల్ని దాన్ని మనం వాటర్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్గా అవసరం లేదు, 2-3 డేస్కి ఒకసారి వాటర్ చేసుకోవచ్చు. దెన్ దాని వెల్తురు లైట్ ఎసెన్షియల్స్ ఏంటంటే అది జీరో లైట్లో కొంచెం బతకలేదని చెప్పాలి. మీడియం నుంచి కొంచెం హైలైట్ అయినా పర్లేదు, కానీ డైరెక్ట్ సన్లో మాత్రం ఉంటే అవి ఆకులవి మాడిపోయి రాలిపోతాయి. తర్వాత వాటర్ ఎల్లోయింగ్ ఆఫ్ ద లీవ్స్ అని చూస్తుంటాం మనం. ఆకులు పసుపు రంగులో మారిపోయి రాలిపోతాయి అంటే దానికి నీళ్ళన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే మనం అసలు వాటర్ చేయకుండా ఉండాలి, లేకపోతే ఏమన్నా బాగా అంటే కంపాక్ట్గా ఎప్పుడో 2-3 ఏళ్ళ ముందో వేసి ఉంటాం మనం, ఆ లోపల రూట్స్ అన్నీ కంటైనర్ నిండా మొత్తం నిండిపోయి సాయిల్ కానీ దానికి రూట్స్కి ఇంకా డెవలప్ అవ్వడానికి స్పేస్ లేకపోతే కంపాక్ట్గా అయిపోద్ది. అంటే దాని లోపల దానికి అవసరమైన న్యూట్రియన్స్ కూడా అవి అబ్జర్వ్ చేసేసుకుని ఉంటుంది అది. సో అలాంటి కండిషన్స్లో అవి దాని లీవ్స్ మీద ఇలాగా పెరిగేషన్స్ అంటే ఇలాగా రకరకాల షేడ్స్ అవి మనకి లేకుండా పేల్గా కనపడుతున్నాయి అనుకో, అది దాని అర్థం ఏంటంటే దానికి ప్రాపర్ సన్లైట్ దొరకట్లేదు అని అర్థం. అంటే మరీ లో అన్న అవ్వచ్చు, లేకపోతే హై అన్న అవ్వచ్చు. సో ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకుని ఫర్టిలైజే ఇంకా దానికంటే అవసరం లేదు. మనం అకేషనల్గా మిగిలిన ప్లాంట్స్తో పాటు మనం ఆర్గానిక్ మ్యాటర్ని ఏదో ఒకటి కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ అప్పుడప్పుడు 3-4 నెలలకైనా పర్లేదు వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దానికి ఓన్లీ వాటర్ వేసి కూడా మనం హ్యాపీగా దాన్ని ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇవాళ మన ఇంట్లో అందాన్ని పెంచే ఆ మనీ ప్లాంట్ని ఈజీగా 100% వేసినట్టు సర్వైవ్ అయ్యేటట్టు ఎలాగో మంచి హెల్దీ ప్లాంట్ ఒక స్టెమ్ కట్టింగ్ తీసుకుని మనం దాన్ని ప్రొపగేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, నేను అక్కడ చాలా హెల్దీగా పెరిగిన మనీ ప్లాంట్ని నిన్న తెచ్చాను యాక్చువల్లీ. సో దాన్ని వాటర్లో వేసి ఉంచాను. పెద్ద పెద్ద లీవ్స్ చూసారా, ఇది వడిలిపోయి. మీరు మాత్రం ఫ్రెష్గా ఒక స్టెమ్ కట్టింగ్ తీసుకుని స్టార్ట్ చేయండి. ఓకే, ఒకసారి చూస్తే మీరు ఇప్పుడు ఇది స్టెమ్ కదా, ఈ స్టెమ్ దగ్గర లీఫ్ కానీ లేకపోతే ఏదైనా బ్రాంచ్ కానీ వచ్చిందనుకో ఆ జంక్షన్ని నోడ్ అంటాం. మనీ ప్లాంట్కి స్టెమ్స్ ఉండవు. సో లీఫ్ ఇది ఇది కొమ్మ మీద ఆకు ఎక్కడైతే వస్తుందో ఆ జంక్షన్ని ఆ పాయింట్ని నోడ్ అంటాం. సో ఎప్పుడన్నా సరే ఏదైనా స్టెమ్ కట్టింగ్తో మనం ప్రొపగేట్ చేసినప్పుడు ఆ నోడ్ నుంచి కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏదైనా కొన్ని తెచ్చాను నేను, కొన్ని మనీ ప్లాంట్ ఈ పెద్ద ఆకులను తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్నవి కొంచెం చిన్న లీవ్స్. ఓకే, మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది లేదో మీకు ఏది నచ్చితే అది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, వైట్ అలాగా చాలా కలర్స్ ఉంటాయి కదా, వేరియేషన్స్. సో అలాగా మీరు మీకు ఇష్టం వచ్చింది స్టెమ్ కట్టింగ్ తీసుకుని స్టార్ట్ చేయండి. ఓకే, చూడండి ఒకసారి, ఒక నైఫ్ కానీ కొంచెం అది స్టెరిలైజ్ చేసి ఉండాలి. ఓకే,
నైఫ్ కానీ సిజర్స్ ఏదైనా సరే. ఇది బాగాలేదు, నిన్న కట్ చేశాను కదా, సో అది వాటర్లో ఉంచాను. ఒకవేళ బిఫోర్ డే అయితే మీరు అది వాటర్లో, మీరు ప్లాంట్ చేసే వరకు వాటర్లో ఉంచుకోవచ్చు. సో దీన్ని క్రాస్గా యాంగిల్లో కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇది నోడ్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ, ఓకే, ఇది ఒకటి, దెన్ అగైన్ ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడ. ఇదిగో ఇప్పుడు స్టెమ్ ఉందనుకో, ఇక్కడ నుంచి కొత్తది వస్తుంది కాబట్టి దీన్ని నోడ్ అంట. మళ్ళీ మీకు చిగురు వస్తాయి ఇలాంటి పాయింట్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్టెమ్ కట్టింగ్స్ మీరు డైరెక్ట్గా ఏ కంటైనర్లో పెంచుకోవాలనుకుంటున్నారో దాంట్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే ఒకటి ఏదైనా ఒక కంటైనర్లో పెట్టుకుని మీరు అవి వచ్చినాక వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకో, రూట్స్ డెవలప్ అయినాక ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే, ఈ రూట్ ఉంది కదా, ఈ నోడ్స్ దగ్గర రూట్స్ వస్తాయి. ఓకే, ఆ రూట్ని కింద పెట్టి ఇలాగ ఇది ఉంది కదా, ఆకు పైకి వచ్చి మరీ గట్టిగా కాకుండా రూట్స్ కిందకు పెట్టి సో ఇంత కూడా పెడదాం. ఓకే, ఓకే, నేను 20 డేస్ ఆర్ అప్రాక్సిమేట్లీ 1 మంత్ అయిందేమో బ్యాక్ ఇలాగే స్టెమ్ కట్టింగ్స్ తీసుకొచ్చి పెట్టాను. చూద్దాం, ఇది నేను 1 మినిట్ వాష్ చేస్తాను. చూసారా, ఈ నోట్ పెట్టాను ఇక్కడ. సో ఈ జంక్షన్ నుంచి రూట్ సిస్టమ్ చూడండి నేను చక్కగా తయారైందో. ఇది ఇప్పుడు మనం ఏ ఎక్కడ కావాలంటే ఆ కుండీల్లోకి మనం వేసేసుకోవచ్చు. రూట్స్ చూసారు కదా, ఇది ఇది చిన్నదే, ఇంతవరకే పెట్టాం, పైన ఏమో కొత్త స్టెమ్ వస్తుంది, తర్వాత రూట్స్ చూసారా జంక్షన్ దగ్గర కింద రూట్ డెవలప్ అవుతుంది, పైనుంచి కొత్త కొమ్మ వస్తుంది. సో ఇప్పుడు ఇలాగా ఒక 20 డేస్ 1 మంత్ లోపలే మీకు కొత్తవి రూట్ డెవలప్ అయినాక మనకి ఎందులో కావాలంటే అందులో
వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుని పెంచుకోవచ్చు. అండ్ ఇలాగ పెద్ద లీవ్స్ అలాంటప్పుడు మనం వాటికి మధ్యలో ఉండే స్టిక్స్ అవి ఉంటాయి కదా, ఆ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే చక్కగా దానికి అల్లుకుని వెళ్ళిపోతుంది. సో చూసారు కదా మనీ ప్లాంట్ ప్రొపగేషన్ ఎంత ఈజీయో. సో ఇలా చేస్తే మీకు 100% సక్సెస్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాడ్ గార్డెనర్. అండ్ మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి యాజ్ యూజువల్. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.